క్రైస్తవ పరిషత్ అనే జాతీయ దేశవ్యాప్త క్రైస్తవ సాంస్కృతిక సంస్థకు నేను వ్యవస్థాపక అధ్యక్షుడు, ఫౌండర్, ప్రెసిడెంట్. మరి నాతో పాటు ఈ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి నా సహచరుడు వేల్పుల సత్యనారాయణ గారు నేషనల్ అడ్వైజర్ గారు ఉన్నారు. మేడం చేతివైపు ఉన్నటువంటి వ్యక్తి కాశీ బాలయ్య గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ శాఖ అధ్యక్షులు వారు, అలాగే మధ్యల అరుణ్ కుమార్ గారు మధ్యవర్ణ ఉన్నారు, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారు. నా కుడి చేతివైపు ఆర్ నోబుల్ రుంజాల నోబుల్ గారు ఉన్నారు, నేషనల్ జనరల్ సెక్రటరీ. అటు చివర ఉన్నవారు యాదాల అబ్బుల్ గారు, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు. అలాగే మురికిపూడి దయాసాగర్ గారు ఉన్నారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్. అలాగే మహిళా విభాగం అధ్యక్షురాలు షీబా ప్రవీణ్ గారు ఉన్నారు, అలాగే విజయ భాస్కర్ గారు ఉన్నారు, వారు కూడా నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. మేమందరం కలిసి మీడియా ముందుకు వచ్చాం. ఇక్కడికి రాకముందు నా పేరు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓపీ. నేను ఈ ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తుకు వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా పేరు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్. ముఖ్యంగా ఈ దినాన మేము ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు 2004 నుండి రిజిస్టర్డ్ సంస్థగా పనిచేస్తుంది. అంతకంటే ముందు కూడా అన్రిజిస్టర్డ్గా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము, ఎన్నో కార్యక్రమాలు చేశాము. 2004 నుండి ఒక ఎన్జిఓగా రిజిస్టర్ అయి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు దేశంలో 17 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఇలాగ అండమాన్స్లో కూడా పనిచేస్తుంది. అనేక రాష్ట్రాల్లో మా సంస్థ పనిచేస్తుంది. ముఖ్యంగా మా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు, స్లమ్ డెవలప్మెంట్ చేస్తున్నాము, ఇలాగ సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తూ ప్రాముఖ్యంగా దేశంలో మత సంబంధమైన ఉద్రిక్తతలు లేకుండా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు కలలు అన్నటువంటి స్వర్ణ భారతంగా మన దేశాన్ని నిర్మించుకోవాలని మేము కృషి చేస్తున్నాం. మతం అనేది వ్యక్తిగత విషయం. నా ఎదుటి వ్యక్తి మనసులో ఏదైనా నమ్మవచ్చు, నాకు ఇబ్బంది లేదు, అతను నేను కొట్టాలి తిట్టాలనే అవసరం లేదు. లోకో భిన్న రుచి, ఒక్కొక్కరికి ఒక్కో మతం నచ్చుతుంది. నా సొంత కొడుక్కే నా మతం నచ్చక ఇంకో మతంలోకి వెళ్ళొచ్చు, వాడిని కొట్టి చంపేసేయం కదా. కనుక మతం పేరిట ఒకరినొకరు ద్వేషించుకోవడం భారతీయ సాంప్రదాయమే కాదు, భారతీయులు విశాల హృదయులు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయం, ఏ పేరున పూజించినా అది నాకే చెందుతుంది, ఏ పేరున కొలిచినా పిలిచినా అది నాకే చెందుతుంది అన్నప్పుడు, యేసు అన్న, అల్లా అన్న ఆ దేవునికే చెందుతుంది అని అనుకోవాలి. కానీ ఈ మధ్య దేశంలో రాజమండ్రిలో ఒక ముస్లిం ప్రీస్ట్ని పొడి చంపేశారు, ఖురాన్ తగలబెట్టారు. నాగర్ కర్నూల్లో బైబిల్ తగలబెట్టారు. ట్యాంక్ బండ్ మీద మరి డాక్టర్ ఆంజనేయ స్వామి గారిని కొట్టారు, ఆయన 3 నెలలు కోమాలో ఉన్నారు. ఈ మధ్య దేశంలో ఇలాంటి ఉద్రిక్తతలు, మత హింస, కులం పేరిట వివక్ష హింస కూడా జరుగుతుంది. నిన్నగాక మొన్న ఒక 2-3 రోజుల కిందటనే గుజరాత్లో ఒక హరిజనుడు, ఒక దళితుడు గుర్రం ఎక్కాడు అనే నెప మీద అతను కొట్టి చంపారు. అతను క్రైస్తవుడు కాదు, దళితుడు, హిందూ.
కనుక మతంతో సంబంధం లేకుండా కూడా దళితుడైనందుకు స్త్రీలను మానభంగం చేసి నగ్నంగా ఊరేగిస్తూ ఉన్నాడు. ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగకూడదు. మానభంగం అనేది అసలు జరగనే జరగని దేశంగా మన దేశం ఉండాలి. మతం పేరిట ఎవరు ఎవరిని ద్వేషించకుండా హింసించకుండా ఉండాలి అనే మత సామరస్య భావాలు వ్యాప్తి చేస్తూ ప్రచారం చేస్తూ సంత నిరంకారి బాబా చెప్పినట్టు ధర్మం జోడతా హై తోడతా నహీ, అసలైన మత ధర్మం అందరిని అన్నదమ్ములుగా కలపాలి కానీ ఒకరినొకరు విడిపోయి ద్వేషించుకొని కొట్టుకోండి నేర్పించకూడదు అనే ఉద్దేశంతో మేము మత సామరస్య భావాలు వ్యాప్తి చేస్తున్నాం. నేను 6 సంవత్సరాల కిందట ఒక పుస్తకం నేనే రాశాను, హైందవ క్రైస్తవం, ద హిందూ క్రిస్టియానిటీ. ఈ రెండు వేరువేరు మతాలు కాదు, కొట్టుకోకండి, ద్వేషించకండి. హిందూ మతంలోనైనా బైబిల్లో ఉన్న దేవుడు ఒకడే, అలాగే ఖురాన్లో కూడా దేవుడు ఒకడే ఉంటాడు తప్ప ఇంతమంది దేవుళ్ళు ఉండరు అనే సందేశంతో 6 సంవత్సరాల కిందట నేను ఒక గ్రంథం రిలీజ్ చేశాను. దాని మీద ఇటీవల TV5 స్టూడియోలో లైవ్ చర్చ కూడా జరిగింది. అనేక మంది పీఠాధిపతులు, వేద పండితులతో నేను ముఖాముఖి చర్చలో పాల్గొన్నాను. అది ఇంటర్నెట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది. TV5 హైందవ క్రైస్తవం చర్చా వేదిక అని మీరు టైప్ చేస్తే మీకు నెట్లో ఉంది. కనుక మతం పేరిట గ్రాహం స్టీన్స్ గారిని సజీవ దహనం చేయడం, మతం పేరిట మనుషులను కొట్టడం, చర్చి కూలగొట్టడం, ఈ విద్వేషాన్ని కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ దురుద్దేశపూర్వకమైనటువంటి శక్తులు కొంతమంది తమకు ఓటు బ్యాంకు సృష్టించుకోవడం కొరకు మత ద్వేషాన్ని నూరుకోశారు. లేకపోతే వాళ్ళకు ఓటు బ్యాంకు లేదు. క్రైస్తవులు ఏదో దుర్మార్గులని, చెడ్డవాళ్ళని ద్వేషం నూరుకోసి కొట్టండి, చంపండి, వీడు దేశద్రోహులని ఇలాగ నూరుకోస్తూ ఓటు బ్యాంకు సృష్టించుకున్నారు. సుప్రీంకోర్టు ఏమో ఇటీవల తీర్పిచ్చారు, దళితులు తమ మీద దాడి జరిగినప్పుడు మీరు మళ్ళీ అటాక్ చేయవచ్చు, స్వీయ రక్షణ కొరకు, సెల్ఫ్ డిఫెన్స్ కొరకు, తప్పు కాదు అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చారు. ఒకవేళ అదే జరిగితే అది సమాజంలో ఘోరమైన అంతర్యుద్ధానికి దారితీస్తుంది. దళితుల మీద, క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులు చేస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ తిరగబడితే అది చాలా రక్తపాతాన్ని దారితీస్తుంది. అలా జరగకూడదు అని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కోరుకుంటుంది. కనుక దాడులు చేయడం వద్దు, ప్రతిదాడి చేయడం వద్దు, అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలి. భగవద్గీతను నమ్మండి, ఏ పేరున పూజించినా ఆ దేవునికే చెందుతుంది అనుకున్నప్పుడు ఇక కొట్టుకోవడం అనవసరం అనే ఒక విశాల మత సామరస్య భావాన్ని ప్రపంచమంతటా, మన దేశమంతటా ముఖ్యంగా చాటిస్తూ మేము 2004 నుండి పనిచేస్తున్నాం. ఎన్నో ఇంటర్ రిలీజియస్ డిబేట్స్ మేము నిర్వహించాము. ముస్లిం పండితులతో కూర్చొని మాట్లాడాము, వేద పండితులతో కూర్చొని మాట్లాడాము. కనుక అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరి ధర్మాన్ని వాళ్ళు అవలంబించండి. ప్రచారం కూడా చేయండి, తప్పు లేదు. ఇటీవలి కాలం అయితే జహీరాబాద్లో మా చర్చిలో భగవద్గీత గ్రంథాలు పంచండి అని కూడా మేము ఆహ్వానించాం. చర్చిలో పంచడం భగవద్గీత తప్పు లేదు, అదే చెడ్డ పుస్తకం కాదు, చదువుకుంటారు, నచ్చితే సత్యాన్ని ఏమన్నా కనుక్కుంటే వెంబడిస్తారు. మా చర్చికి రండి, మా చర్చిలో భగవద్గీత పంచండి అని మేము పిలిచాం. ఇతరులు వచ్చేప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యప్పుడు ఆటంకపరిచారు. కానీ నేనే నిన్న ప్రకటించా బహిరంగ సభలో, ఆ భగవంతుడు నాకు 100 కోట్ల రూపాయలు ఇస్తే నేనే భారతదేశం నిండా ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ కలిసిన సెట్ భారతదేశం అంతా పంచుతాం. చదువుకోండి, తప్పు లేదు. మన దేశం మత కలహాలు, మత విద్వేషాలు లేని దేశంగా ఉండాలి. గ్రాహం స్టేన్స్ లాంటి సంఘటనలు, ఆంజనేయ స్వామి గారిని కొట్టినటువంటి సంఘటనలు, ఈ మానభంగాలు, మతం పేరిట మర్డర్లు లేని దేశంగా ఉండాలి అనే మా యొక్క ఆశయం. ఇదివరకే 29 రాష్ట్రాలు మనకు ఉన్నాయి. అందులో 17 రాష్ట్రాల్లో మేము ఉన్నాం. మిగతా 12లో కూడా మేము శాఖలు ప్రారంభించబోతున్నాం. మరి రాష్ట్రీయ క్రైస్తవ అన్నటువంటి
భారతదేశంగా దీన్ని చూడాలని మేము ఆశించి ఇప్పటికే 350 కులాంతర వివాహాలు జరిగించాం. ఇక్కడికి రాకముందు ఇప్పుడే 3 జంటలకు వైస్రాయ్ గార్డెన్స్లో 3 జంటలు, 3 కూడా కులాంతరమే, 3 జంటలు కూడా వేరే క్యాస్ట్. నేనే వాళ్ళు పెళ్లి జరిగించి వచ్చాను, కొంత అందుకని ఆలస్యమైంది, క్షమించాలి. కనుక వీఆర్ ప్రాక్టికల్ అంబేద్కర్ రైట్స్. అంబేద్కర్కు 14 April దండవేయటమేగా ఆ మార్గం నడుస్తున్నాం. 100 కొద్ది కులాంతర వివాహాలు మా ఖర్చు మీద జరిగించాం. ఇంకా భారతదేశం అంతటా ఈ శాంతి సందేశాన్ని తీసుకెళ్ళటానికి అణిచివేయబడుతున్న దళితుల వాయిస్, మైనారిటీల వాయిస్ వినబడి చేయడానికి రేపు నా జన్మదినం 5 April ఒక నూతన జాతీయ రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద నేమ్ ఆఫ్ ఎ న్యూ పొలిటికల్ పార్టీ, నేషనల్ పార్టీ. ఈ పార్టీ అందరికీ అందుబాటులో ఉండే పార్టీ, ఏ కులమైనా ఏ మతమైనా బాధలో ఉన్న వాళ్ళందరూ మా బంధువులే, మా చుట్టాలి అనేటటువంటి వాయిస్, సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి టుమారో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ పొలిటికల్ పార్టీ. రేపు వైస్రాయ్ గార్డెన్స్లో మేము ప్రకటిస్తాము. ఆ నూతన పార్టీ కూడా వ్యవస్థాపక అధ్యక్షుని నేను, డాక్టర్ అద్దెకి రంజిత్ టోఫీ. మేము 29 రాష్ట్రాలలో కూడా శాఖలు ప్రారంభించబోతున్నాం. బట్ నాట్ ఫర్ గెయినింగ్ పవర్, నాట్ ఫర్ గ్రాబింగ్ పవర్. క్రైస్తవులు అన్నవాళ్ళు మైనారిటీసు, మరి నేను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పెట్టి, నేను పొలిటికల్ పార్టీ పెట్టి నేను పవర్ గ్రాప్ చేయడం అనేది ఆచరణ సాధ్యం కాదు. కానీ అణిచివేయబడుతున్న వాళ్ళ వాయిస్ వినబడడానికి ఒక వేదిక ఉండాలి. ఆ వేదిక కొరకే మేము రాజకీయ పార్టీని రేపు స్థాపించబోతున్నాం. కనుక మీడియా మిత్రులందరూ కూడా రేపు జరిగే పార్టీ ఆవిర్భావ సభకు వైస్రాయ్ గార్డెన్స్కి మధ్యాహ్నం మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అఫీషియల్గా మళ్ళీ మా కార్యదర్శి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే దయచేసి అడగవచ్చు. మా నూతన పార్టీని గురించినటువంటి పరిచయ కరపత్రం ఇక్కడ ఉంది, ఒకవేళ మీడియా మిత్రులు కావాలనుకుంటే వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇవ్వాల్సిందిగా మా కార్యకర్తలకి మనవి చేస్తున్నాం. ఏవైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగవచ్చు దయచేసి. ఈ మధ్య బిఎస్పి పార్టీ అనేది ఒకటి ఉన్నది కదండి, అయితే మీ యొక్క ఆశయాలనే వాళ్ళు కూడా అనుసరిస్తున్నట్టుగా కనబడుతుంది, మరి దాంట్లోనే కలిసి వెళ్ళొచ్చు కదా అనే ఒక ప్రశ్న వినబడుతుంది, దీనికి మీ జవాబు? తప్పకుండా. అసలు దళితుల కొరకైనటువంటి ఉద్యమకారులంటే ఐకానిక్ ఫిగర్స్ మహాత్మా జ్యోతిరావు ఫూలే, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, తర్వాత స్వర్గీయ కాన్శీరామ్ గారు. ఈ 3 కూడా ఐకానిక్ ఫిగర్స్. కాన్శీరామ్ గారి తర్వాత సమర్థ నాయకత్వం లోపించి కొంత ఆ ఉద్యమం కొంత బలహీన పడింది. అందుచేత మేము కొత్త పార్టీ మేము పెట్టాల్సి వచ్చింది. మరి భావ సారూప్యం కలిగినటువంటి బిఎస్పీ లాంటి పార్టీలతో కలిసే ముందుకు వెళ్తాము. మేము బిఎస్పీని కూడా ఏమి తృణీకరించడం లేదు. వారికి ఉన్న ఆశయాలు మంచివి, వారి నెట్వర్క్ మంచిది, కొంత సాధించిన చరిత్ర వారికి ఉంది. వారితో కూడా కలిసే పనిచేస్తాము. మా కొత్త పార్టీ ఎందుకంటే దళితుల మీద దాడులు చేయడానికి కారణమైన మనువాదాన్ని మేము ఎక్కువ అర్థం చేసుకున్నాము. ఆ మనువాదాన్ని మనస్సులోంచి కడిగివేయడానికి అవసరమైన ఫిలాసఫీ మా దగ్గర ఉంది. వీ హ్యావ్ ఎ న్యూ పొలిటికల్ ఫిలాసఫీ. కులాల వారీగా సమీకరణలు చేయటమే కాదు, మనస్సుల్లో ఉండే ఆ అంధవిశ్వాసం, మనువాదము అనే ఆ యొక్క రాక్షస సిద్ధాంతాన్ని కడిగేయటానికి నేను చతుర్వేదాలు 60 చదివి, రామాయణం మహాభారతం ఇత్యాది గ్రంథాలు చదివి భారతీయ వేదాంత చింతన బాగా అర్థం చేసుకున్నవాడిని. ఎలా చేస్తే భారతీయ సమాజం యొక్క మనస్సులో నుండి మనువాదాన్ని కడిగేయగలము నాకు అవగాహన ఉంది. కనుక మనువాదాన్ని అంతం చేయాలని పూలే గారు అన్నారు, అంబేద్కర్ గారు అన్నారు,
కాంశీరామ్ గారు అన్నారు, ఎలా అర్థం చేయాలో మాకంటూ ఒక వ్యూహం ఉంది. దాని కొరకు మేము ప్రత్యేకమైన పార్టీ పెట్టాల్సి వచ్చింది. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే క్రైస్తవ సాంస్కృతిక సంస్థ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ అర్థంకి రంజిత్ జోషి నా పేరు. మా జాతీయ కార్యదర్శి గారు గారు నోబుల్ గారు, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ బాలయ్య గారు ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా రేపటి దినాన నా జన్మదిన సందర్భంగా వైస్రాయ్ గార్డెన్స్లో 500 మంది కంటే ఎక్కువ మంది మా కార్యకర్తలతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ తర్వాత మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మత హింసను నిరోధించడానికి అణిచివేయబడుతున్న వాళ్ళందరికీ వారి వాయిస్ నిలబడి చేయడానికి ఒక వేదికగా ఒక నూతన జాతీయ రాజకీయ పార్టీని కూడా రేపు ప్రారంభోత్సవాన్ని జరుపుకోబోతున్నాము. ఇనిషియల్ ఫార్మాలిటీస్ అన్నీ జరిగిపోయినాయి. పార్టీ యొక్క పేరు స్వరూప స్వభావాలు రేపు ప్రకటిస్తాను. రేపు జరగబోతున్నటువంటి సభలో దాని యొక్క ఫైనల్ నేమింగ్ ఫామ్ ప్రకటిస్తాం. ఈ ఆర్కేపీ అనే సాంస్కృతిక సంస్థ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇదివరకే భారతదేశంలో 17 రాష్ట్రాల్లో వ్యాపించింది. ఇంకా మిగతా 12 కూడా మేము సహకారం ప్రారంభించబోతున్నాం. అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండాలి. ఏ మతంలో ఉన్నవాడైనా ఇతరుల మత గ్రంథాలు కూడా చదవాలి అనే శాంతి సందేశంతో మేము ముందుకెళ్తున్నాం. అంబేద్కర్ కలలుగా అన్నటువంటి స్వర్ణ భారతంగా మన భారతదేశాన్ని నిర్మించుకునే బాధ్యత ప్రతి భారత పౌరుల మీద ఉన్నదని, అంబేద్కర్ భావజాలం కలిగిన వాళ్ళే చట్టసభలు కూర్చోవాలని మేము ఆశిస్తూ ఆ ప్రకారంగా శాంతి సందేశాన్ని ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాం. సమాజంలో అన్ని మతాల్లోని విజ్ఞులు పెద్దలందరూ మాకు సహకరించి ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి.